గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఓపెనింగ్లో ఒక భారీ రియాక్షన్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక బేరిష్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ మార్కెట్ ఒక స్టేజ్ చూస్తే కనుక ఒక 700 పాయింట్ల వరకు నిఫ్టీ భారీ నష్టాలు, అంటే 7830 స్థాయికి వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్ సెకండ్ హాఫ్లో స్లో అండ్ స్టడీగా రికవరీ అవుతూ చివరికి 200 నష్టాలతోటి కంప్లీట్ చేసుకుంది, పూర్తి చేసుకుంది ఇవాళ క్లోజింగ్ని. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంటర్డే ఒక 400 పాయింట్ల పైగా మార్కెట్ ఇంటర్డేలో ఒక భారీ రికవరీ చూసాము. రికవరీ చూసి మార్కెట్ 8200 స్థాయి పైన, అంటే 8000 కీలకమైన లెవెల్స్ పైన క్లోజ్ అయింది. కానీ టెక్నికల్గా చూస్తే కనుక ఇది ఒక నార్మల్ మైనర్ రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. మార్కెట్లో ఇంకా ఒక పూర్తి స్థాయిలో ట్రెండ్ రివర్సల్ అయినట్టు అప్పుడే చెప్పలేము. కాకపోతే మార్కెట్ లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక, ఇన్ఫాక్ట్ 4 వారాలుగా చూస్తే కనుక హై నుంచి కరెక్ట్ అవ్వడము, స్టాక్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఫ్రంట్లైన్ స్టాక్స్ అన్నీ కూడా 30% వరకు ఒక భారీ కరెక్షన్ తర్వాత ఒక రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 3.5% పైగా నష్టపోయింది. ఒక స్టేజ్ చూస్తే కనుక 78% వరకు కూడా నష్టపోయింది. అలాగే మిడ్ క్యాప్ ఇవాళ క్లోజింగ్ సమయానికి 4.3% నష్టపోయింది. స్మాల్ క్యాప్ చూస్తే కనుక ఇవాళ భారీ నష్టాలు, క్లోజింగ్ సమయానికి కూడా ఒక 6% బాగా తీవ్రమైన నష్టాలతోటి క్లోజ్ అయింది. అంటే స్మాల్ క్యాప్లోను మిడ్ క్యాప్ స్టాక్స్లోను తన సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. వాటిల్లో ఒక లోయర్ రేట్లో బయ్యింగ్ సపోర్ట్ పెద్దగా వచ్చినట్టు కనిపించట్లేదు. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ ఇవాళ 6% వరకు నష్టపోయింది. ఎన్బిఎఫ్సిస్ 2.5% నష్టపోయింది. ఐటీ స్టాక్స్లో ఒక 3% నష్టపోయింది. మెటల్స్లో తన డౌన్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ 5.5% నష్టపోయింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఒక 3% నష్టపోయింది. సో ఓవరాల్గా మార్కెట్లో చూస్తే కనుక ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వీక్నెస్ చూస్తున్నాము. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మటుకు ఒక ఇంట్రాడేలో ఒక రికవరీ కనిపించింది. కానీ ఈ రికవరీ నిలబడుతుందా లేదా, సస్టైన్ అవుతుందా లేదా, మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం రికవరీ ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్తుందా అనేది మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 4 వారాలుగా మనం చూస్తున్నాము మార్కెట్లో ఒక లోయర్ రేట్లు అప్పుడప్పుడు ఒక రికవరీ రావటము, కానీ అమెరికన్ మార్కెట్స్లో భారీగా పట్టము, అలాగే కరోనా వైరస్ సంబంధించిన న్యూస్ ఫర్దర్గా రావడంతో మన మార్కెట్లో కూడా ఒక భారీ కరెక్షన్ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ వచ్చి మార్కెట్లో ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్లో ఒక నిలకడ వస్తే తప్ప, కానీ మార్కెట్లో ఇప్పుడు మనం రేంజెస్ చూస్తే కనుక ప్రైస్ రేంజెస్ చాలా హైలో ఉన్నాయి. ఇంచుమించు ఒక 1000 పాయింట్లు తేడాతోటి రోజు ఆల్మోస్ట్ మూవ్ అవటం మనం చూస్తున్నాము. నిఫ్టీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఆ రేంజ్ అనేది తగ్గాలి. అంటే కొన్ని రోజులైనా కనీసం నిఫ్టీ ఒక 100 పాయింట్లు లోపలే ట్రేడ్ అవుతూ చాలా పరిమితమైన ఒక ట్రెండ్తో కనుక ట్రేడ్ అవుతే అప్పుడు వాలటిలిటీ కొంచెం తగ్గి మార్కెట్లో ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఒక బై పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా ఒక భారీ నష్టాలతోటి ఒక అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తుంది వచ్చాయి కాబట్టి మార్కెట్ నా ఉద్దేశం కొంచెం సపోర్ట్ తీసుకొని ఒక సడన్గా ఒక ట్రెండ్ రివర్సల్ టు అప్సైడ్ కూడా రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉన్నాయి. ఎప్పుడైతే కనుక ఏదో రోజు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవడం కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నట్టో, లేదంటే అమెరికాలో కొంచెం పాజిటివ్ సంకేతాలు అటువంటివి వస్తే కనుక మన మార్కెట్లో కూడా ఒక వీ షేప్ రికవరీ, ఒక స్ట్రాంగ్ రిలీఫ్ ర్యాలీ కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ప్రాబబిలిటీ. కానీ ఒకసారి మన రేపు బహుశా మార్కెట్ కీలకం, రేపు కనుక మార్కెట్ కొంచెం స్థిరంగా ఉందంటే ఒక అప్ ట్రెండ్ షార్ట్ టర్మ్ రికవరీ హోప్స్ పెట్టుకోవచ్చు. సో అప్పుడైతే మనం ఇంకా ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఒకసారి నిఫ్టీలో మన టాప్ 5 స్టాక్స్ చూద్దాము, గైనర్స్, టాప్ 5 లూసర్స్ చూద్దాం. టాప్ 5 గైనర్స్లో ఏదైనా ఒక బయ్యింగ్ పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఇవాళ ఐటీసీ ఇవాళ 122 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 7.5% లాభపడింది ఐటీసీ. ఈ ఎఫ్ఎంసీజీ ఓవరాల్గా మనకు తెలిసింది అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్, బడ్జెట్ తర్వాత కూడా బాగా భారీగా క్రాష్ అయిన స్టాక్. 280 రూపాయల నుంచి 140, అంటే కరెక్ట్గా ఇంచుమించు ఒక 50% క్యాపిటల్ ఈరోడ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఒక రిలీఫ్ రికవరీలో ఉంది అనుకోవచ్చు. ఫండమెంటల్ కూడా ఈ మధ్య చూస్తే పెద్ద పాజిటివ్గా కనిపించలేదు కాబట్టి ఐటీసీని నా ఉద్దేశము ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ టెలికామ్ మేజర్ భారతి ఎయిర్టెల్. ఈ స్టాక్ ఇవాళ ఇంచుమించు ఒక 5% రికవర్ అయ్యి 445 రూపాయల్లో క్లోజ్ అయింది భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక ఉన్న స్టాక్స్లో కొంచెం తక్కువ కరెక్షన్లో కంప్లీట్ చేసుకుంది తన రియాక్షన్ని. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ కరెక్షన్ రాకముందు 6 నెలలుగా ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్
ఒక బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్లో ఒక 570 రూపాయలు హైని హిట్ చేసి 400 రూపాయల నుంచి రికవరీ రావడం మనం చూసాము. సో భారతీ ఎయిర్టెల్ చూస్తుంటే 420-430 లెవెల్స్ దగ్గర గట్టి సపోర్ట్ మద్దతు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం ఏమాత్రం మార్కెట్ రేపు కూడా నిలకడగా ఉంటే ఒక స్టాప్ లాస్ పెట్టి మార్కెట్ని కాషియస్గా అలర్ట్గా ఫాలో చేస్తూ రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఒక చిన్న డిప్లో భారతీ ఎయిర్టెల్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. ఇవాళ నెక్స్ట్ స్టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ ఇంచుమించు 2.2% లాభపడింది. ఇంచుమించు 1200 స్థాయి దగ్గర క్లోజ్ అయింది కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక అంత క్రితం బుల్ మార్కెట్లో ఒక స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. కరెక్షన్లో కూడా నిలకడగా ఉంది. కానీ గత 2-3 వారాలుగానే 1700 నుంచి 1100 ఆల్మోస్ట్ 1000 రూపాయల వరకు వచ్చి రికవర్ అయింది కోటక్ బ్యాంక్. సో కోటక్ బ్యాంక్ ఈ రీజనబుల్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్, డీసెంట్ అంతకన్నా కొంచెం హై వాల్యుయేషన్ నుంచి డీసెంట్ వాల్యుయేషన్స్లో కూడా వచ్చిందనుకోవచ్చు. కోటక్ బ్యాంక్ని కూడా ఈ లెవెల్లో కొంచెం ఒక ఫస్ట్ లెవెల్ బయింగ్ పాయింట్గా అనుకొని కొంచెం ఒక కాషియస్గా బై చేయొచ్చు కోటక్ బ్యాంక్, లేదంటే ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్, మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్, అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఇవాళ 2% పైగా లాభపడింది, 147 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 200 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పడి ఇంట్రా వీక్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఒక రికవరీ కనిపించింది. బట్ కానీ మనకి తెలిసిందే పవర్ గ్రిడ్ లేదంటే పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉండడం మనం చూసాము. వాల్యుయేషన్స్ కూడా అతి తక్కువ వాల్యుయేషన్, సింగిల్ డిజిట్ వాల్యుయేషన్స్ కూడా స్టాక్ ప్రైస్ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 7 PE దగ్గరకు వచ్చేసింది పవర్ గ్రిడ్ కార్పొరేషను. అండ్ రేట్ అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ పవర్ స్టాక్స్ అవుట్లుక్ గైడెన్స్ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో అంత అట్రాక్టివ్ యాక్టివిటీ లేదు కాబట్టి నా ఉద్దేశం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అవాయిడ్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్స్, స్టడీగా మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ స్టాక్స్ అన్నీ కూడా మంచి మన బడ్జెట్లో పాజిటివ్గా ఉంది. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ని షార్ట్ టర్మ్లో ఓకే, మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇన్ఫోసిస్, 545 రూపాయల్లో క్లోజ్ అయింది ఈ ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్. ఇన్ఫోసిస్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి రియాక్ట్ అయింది. ఇన్ఫోసిస్ ఈ స్టాక్ చూస్తే కనుక 800 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 550 రూపాయలకు వచ్చి రికవరీ కనిపించింది. ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఈ మధ్య ఇవాళ మనకి ఐటీ స్టాక్స్లో బాగా భారీ రియాక్షన్ వచ్చినప్పటికీ ఇన్ఫోసిస్ మటుకు లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బిలో 15, ఆల్మోస్ట్ 13-14 లెవెల్స్కి వచ్చేసింది ఇన్ఫోసిస్ వాల్యుయేషన్. అండ్ ఇండస్ట్రీ వాల్యుయేషన్తో పోలిస్తే కనుక ఇన్ఫోసిస్ కూడా డీసెంట్ వాల్యుయేషన్లోకి వచ్చింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాగే కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది అనుకోవచ్చు. టాప్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, డెట్ ఫ్రీ కంపెనీ, స్ట్రాంగ్ రిజల్ట్స్, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ఇన్ఫోసిస్ అన్న సంగతి మనకు తెలిసింది. సో ఈ లెవెల్లో చూస్తే కనుక ఈ స్టాక్లో కొంచెం రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ఇమీడియట్గా మనం చెప్పలేము, ఎందుకంటే అబ్నార్మల్ కండిషన్ ఉంది. నెక్స్ట్ 1 వీక్ టు 2 వీక్స్ మైట్ బి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫోసిస్ని కన్సిడర్ చేయొచ్చు. 500 to 540 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఓవరాల్గా మనం ఇక్కడ గమనించాల్సిందంటే ఇటువంటి సమయంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కన్నా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంచెం అందులోనూ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్, స్ట్రాంగ్ లీడర్స్ ఈ కరెక్షన్ రాకముందు ఏ స్టాక్స్ అయితే అవుట్ పెర్ఫామ్ చేశాయో అటువంటి స్టాక్సే జనరల్గా నెక్స్ట్ మార్కెట్లో కూడా పెరుగుతాయి. అలాగే ఏ స్టాక్స్ అయితే ఈ కరెక్షన్లో తక్కువ కరెక్షన్ తోటి తన కరెక్షన్ ట్రెండ్లోంచి బయటపడిందో అటువంటి స్టాక్స్లో జనరల్గా ఎక్కువ ర్యాలీ ఉంటుంది. సో ఇన్ఫోసిస్ కూడా ఓవరాల్గా డీసెంట్ లెవెల్కి వచ్చిందనుకోవచ్చు, ఈ లెవెల్ని కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా. ఇవి ఇప్పటివరకు మనం చూసింది 5-6 ఏ గ్రూప్ స్టాక్స్. ఇప్పుడు నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం ఏ గ్రూప్లో. అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము ఏ గ్రూప్లో పెద్దగా ఫండమెంటల్ చేంజెస్ ఉండవు, అన్ని ఫండమెంటల్గాను డీసెంట్ కాన్స్టెంట్గా ఉండే కంపెనీసే. ఇన్ఫ్రాటెల్, భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇవాళ 19% వరకు నష్టపోయింది, 122 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. మొరల్గా భారతీయ ఇన్ఫ్రాటెల్ వీక్గా బేరిష్గా ఉన్న స్టాక్. అంతక్రితం జీ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తే కనుక నిన్న కొంచెం రికవరీ అయినప్పటికీ ఇవాళ 14% పడిపోయింది జీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ 141 రూపాయల క్లోజ్ అయింది, బేరిష్లో ఉన్న స్టాక్.
ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ చూస్తే కనుక నిన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చాలా స్ట్రాంగ్గా పడే స్టాక్స్, ఇవాళ ఒక 12% వరకు పడింది బజాజ్ ఫైనాన్స్. సో రెండు స్టాక్స్లో చూస్తే కనుక కరెక్షన్ బాగా ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ రికవరీలో పెద్ద మేజర్ అప్ మూవ్ కనిపించలేదు. కానీ మార్కెట్ పడకపోతే చూస్తే కనుక ఈ రెండు ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ స్ట్రాంగ్ కంపెనీస్ ఇప్పుడు అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చిందనుకోవచ్చు. కానీ ఈ రెండు స్టాక్స్ని కూడా ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. ఓఎన్జీసీ ఇవాళ 10% పడింది. ఓఎన్జీసీ చూస్తే కనుక ఊరిలో మనకి మధ్య క్రూడ్ కూడా నిన్న కూడా బాగా భారీగా పడింది, అందువల్ల మార్కెట్ కూడా పడిన విషయం మనకు తెలిసిందే. ఇవాళ 61 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఒక 10% నష్టపోయింది ఓఎన్జీసీ. సో బాగా వీక్గా ఉన్న స్టాక్ అవాయిడ్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నప్పటికీ హ్యూజ్ ఈక్విటీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి కొంచెం మూమెంట్ అనేది తక్కువగా ఉంటుంది. మారుతి ఇవాళ 10% నష్టపోయింది. 4838 రూపాయల్లో క్లోజ్ అయింది మారుతి సుజుకి. ఈ ఫ్రంట్ లైన్ ఆటో స్టాక్స్ ఇవాళ కొంచెం రికవరీ, సారీ ఇవాళ కొంచెం బాగా కంటిన్యూ అయింది తన డౌన్ ట్రెండ్లో. చైనా ఇంపాక్ట్ మారుతి సుజుకి మీద కూడా ఉన్నట్టు కొన్ని కామెంట్స్ రావడం చూసినాము. వాల్యుయేషన్ చూస్తే కనుక బిలో 25 లెవెల్స్కి వచ్చేసింది. స్టాక్ ప్రైస్ కొంచెం అట్రాక్టివ్గా ఉంది. కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ ఇస్తూ డెట్ ఫ్రీ కంపెనీ మారుతి సుజుకి. సో మారుతి సుజుకిని ఒక చిన్న డిప్లో, ఈ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్లో ఎప్పుడు కొనాలంటే ఈ కరెక్షన్ అయిన తర్వాత, నా ఉద్దేశము ఈ సైకిల్ అయిన తర్వాత మార్కెట్లో స్టాక్ కొనొచ్చు. కానీ ఈ సైకిల్ ఎప్పుడవుతుంది అన్న క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేకపోతున్నాము. కానీ బాటమ్ నియర్లో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఇటువంటి మంచి స్టాక్స్లో బై క్వశ్చన్ని కన్సిడర్ చేయొచ్చు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి ఇప్పటివరకు మనం చూసిన టాప్ 5 లూజర్స్. ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం. ఫీనిక్స్ మిల్స్ ఇవాళ ఇంచుమించు 19% లాభపడింది ఫీనిక్స్ మిల్స్. సో ఫీనిక్స్ మిల్స్ చూస్తే కనుక ఒకసారి ఇది 15-18 లెవెల్స్కి వాల్యుయేషన్స్కి వచ్చేసింది. బేసికల్గా ఫీనిక్స్ మిల్స్ చూస్తే కనుక ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్టాక్. ఓవరాల్గా కన్సిస్టెంట్గా స్టడీ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్ ఫీనిక్స్ మిల్స్. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈక్విటీ కూడా బాగా తక్కువలోనే ఉంది. సో దీన్ని కొంచెం కన్సిడర్ చేయొచ్చు ఫీనిక్స్ మిల్స్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్లో చూస్తే కనుక 16% పడింది పెరిగింది దీపక్ ఫెర్టిలైజర్స్. దీపక్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక పేరులోనే మనకు అర్థమవుతుంది, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రంగంలో ఉన్న దీపక్ ఫెర్టిలైజర్స్ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్కి వచ్చింది. బిలో 10 సింగిల్ డిజిట్కి వచ్చేసింది. కానీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. మంచి డివిడెంట్ ఇస్తూ మంచి ఒక డీసెంట్ ప్రాఫిట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము దీపక్ ఫెర్టిలైజర్స్. బట్ కానీ ఈ మధ్య కొంచెం పెర్ఫార్మెన్స్ తగ్గటము, అలాగే బడ్జెట్లో ఫెర్టిలైజర్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా ఇదొక చిన్న బౌన్స్ అనుకోవచ్చు దీపక్ ఫెర్టిలైజర్స్. సో దీని బదులు ఇంకొక ఆల్టర్నేటివ్గా చూస్తే కనుక దీపక్ నైట్రేట్. దీపక్ నైట్రేట్ కూడా చూస్తే కనుక స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్న స్టాక్ దీపక్ నైట్రేట్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. ఈ కరెక్షన్ రాకముందు దీపక్ నైట్రేట్ బాగా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. 250 రూపాయల నుంచి 500 రూపాయల వరకు డబల్ అయ్యి ప్రస్తుతానికి డీసెంట్ వాల్యుయేషన్కి ఉంది. బాగా తక్కువ డెట్లో ఉంది. కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్, మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ దీపక్ నైట్రేట్. అండ్ ఈక్విటీ కూడా చూస్తే కనుక తక్కువగానే ఉంది కాబట్టి దీపక్ నైట్రేట్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక నారాయణ హృదయాలయ. నారాయణ హృదయాలయ కూడా ఈ బేసికల్గా హెల్త్ సంబంధించిన స్టాక్ నారాయణ హృదయాలయ. ఈ స్టాక్ ఇవాళ ఇంచుమించు 12.5% వరకు లాభపడి 262 రూపాయల్లో క్లోజ్ అయింది. కానీ మెడికల్ కేర్లో ఉన్నప్పటికీ ఈ స్టాక్లో ఈ మధ్య బాగా కరెక్షన్ వచ్చినప్పటికీ వాల్యుయేషన్ చూస్తే కనుక ఇంకా అంత అట్రాక్టివ్ లెవెల్స్లో ఉన్నట్టు కనిపించట్లేదు. అండ్ ఓవరాల్గా ప్రాఫిట్స్ చూస్తే కనుక స్టడీ డీసెంట్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఇస్తుంది. ఓవరాల్గా సెక్టర్ కూడా చూస్తే కనుక కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం పాజిటివ్గా, ముఖ్యంగా బడ్జెట్ తర్వాత చూస్తే కనుక హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కెన్నిటికి పాజిటివ్గా ఉండడం మంచి చూసాము. ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కూడా బాగా పెరిగింది. సో ఓవరాల్గా నారాయణ హృదయాలయ డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు ఫర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే పెరిగిన స్టాక్లో చూస్తే కనుక స్టెర్లైట్ టెక్నాలజీస్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే. ఇవాళ స్టెర్లైట్ టెక్నాలజీస్ ఓవరాల్గా మనకి ఈ స్టాక్ కొంచెం నెట్వర్కింగ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక స్టెర్లైట్ టెక్నాలజీస్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. లాస్ట్ 1 ఇయర్గా పడిపోయిన స్టాక్, ఓవరాల్గా డీసెంట్ రిటర్న్సే ఇస్తున్నప్పటికీ స్టాక్ బాగా వీక్గా ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక
స్టెర్లైట్ టెక్నాలజీస్ కొంచెం వీక్గా ఉంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఏజిస్ లాజిస్టిక్స్, ఇవాళ 8.5% పెరిగింది. అలాగే ఇవాళ బీఏఎస్ఎఫ్ ఇండియా 1,070 రూపాయల్లో క్లోజ్ అయింది, 8.5% వరకు పెరిగింది బీఏఎస్ఎఫ్. బీఏఎస్ఎఫ్ చూస్తే కనుక అగ్రికల్చర్ రంగంలో ఉన్న ఈ స్టాక్ అండ్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది లాస్ట్ 1 ఇయర్గా బీఏఎస్ఎఫ్. అండ్ ఆల్టర్నేటివ్గా చూస్తే కనుక కన్సిడర్ చేయదగ్గ స్టాక్ ఆర్తి ఇండస్ట్రీస్ ఒకటి, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ ఒకటి, వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఆ తర్వాత టాప్ గెయినర్ ఆఫ్ ది డే వల్ల జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 45 రూపాయల్లో ఉంది. అలాగే శ్రీరామ్ సిటీ యూనియన్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎక్స్హెచ్ కేల్కర్, వోడాఫోన్ ఐడియా, ఎఫ్డీసీ లిమిటెడ్, ఆర్బిఎల్ బ్యాంక్, డిష్మెల్ కార్బో. సో ఓవరాల్గా ఇది మార్కెట్ పరిస్థితి. కొంచెం స్వల్ప రికవరీ కనిపించింది మార్కెట్లో, ఇంకా ఇది సస్టైన్ అవుతుందా లేదా అని చెప్పలేము. బట్ కానీ మార్కెట్ బాగా లోయర్ లెవెల్లోకి వచ్చింది, బౌన్స్ బ్యాక్ కూడా అవకాశాలు ఉంది. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బహుశా రేపు కనుక ఏమైనా మార్కెట్ కొంచెం నిలకడగా ఉందంటే ఆఫ్టర్ సెకండ్ హాఫ్ కాషియస్గా ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక ఫస్ట్ లెవెల్ ఆఫ్ బైయింగ్ పాయింట్ అనుకోండి బై చేయొచ్చు. బట్ కానీ బుల్లిష్ ట్రెండ్ ఉండకపోవచ్చు, మార్కెట్లో కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ అక్కడక్కడ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.